35వ మహానాడులో మరి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు వైఫల్యాల మీద మాట్లాడేటువంటి అవకాశం ఇచ్చినటువంటి గౌరవనీయులు మాన్యులు మన అందరి ఆరాధ్య దైవం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, కార్యకర్తలకు స్ఫూర్తి విధాత గౌరవనీయులు నారా లోకేష్ బాబు గారికి, గౌరవనీయులు తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎల్ రమణ గారికి, కళా వెంకటరావు గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, ప్రాణ సమానులు లేనటువంటి మరి ఎన్నో రోజులుగా పార్టీని ఇప్పటి వరకు కూడా తెలంగాణలో కూడా రక్షిస్తున్నటువంటి ఈ విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ, తెలంగాణ పార్టీ, ఆంధ్ర పార్టీ నాయకులందరూ కూడా, కార్యకర్తలకు నా యొక్క హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ, గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క తీర్మానాన్ని బలపరుస్తూ, ఈరోజు కేసీఆర్ విధానం ఏ విధంగా ఉంది అనేటువంటిది ఒక్కసారి పరిశీలన చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఆసన్నమైంది అనేటువంటిది నేను ఈ సభ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. మరి గత నెలలో జరిగినటువంటి అన్ని జిల్లాల్లో జరిగినటువంటి మహానాడులు నిర్వహిస్తే తెలంగాణ లోపల అన్ని జిల్లాల్లో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా ఉత్సాహంతో మినీ మహానాడుల ద్వారా ఈనాడు ప్రభుత్వం ఏ విధమైనటువంటి హామీలు ఇచ్చింది, ఆ హామీలు ఏ విధంగా వైఫల్యం చెందుతా ఉంది అనేటువంటి దానికి నిదర్శనగా అనేకమైనటువంటి తీర్మానాలను చేసింది అనేటువంటిది నేను ఈ సభ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు మూడే మూడు విషయాలు చెప్తా ఉన్నాను, నీళ్లు, నిధులు, నియామకాలు, ఈ మూడింటి మీదనే ఈనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తెలంగాణ ఆవిర్భావం లోపల కూడా తెలుగుదేశం పాత్ర కూడా ఈనాడు ముందుంది అనేటువంటిది ఉంది. గతంలో అన్న నందమూరి తారక రామారావు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ తెలంగాణ ప్రాంతానికి చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ, ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ వార్డుకి వెళ్ళినా కానీ మచ్చు తునకలుగా ఉండేటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీకి ఉంది అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి వారు ఇచ్చినారు దళితులకు 3 ఎకరాలు అన్నాడు ముఖ్యమంత్రి అన్నాడు, దాన్ని మర్చిపోయాడు. గిరిజనులకు 12% రిజర్వేషన్ అన్నాడు, దాన్ని మర్చిపోయాడు. మరి మైనార్టీలకు 12% రిజర్వేషన్ అన్నాడు, దాన్ని మర్చిపోయాడు. మహిళలు మంత్రివర్గంలో స్థానమే లేకుండా చేశారు. ఇంటికో ఉద్యోగం అన్నాడు. ఈ రోజు ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయో తెలియదు కానీ, సిర్పూర్ పేపర్ మిల్లు, రేయాన్స్ మిల్లు, నిజాం షుగర్ ఫ్యాక్టరీలు మూతపడి ఈనాడు కార్మికులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చినటువంటి చరిత్ర ఈనాడు టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కింది అనేటువంటిది నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదే మాదిరిగా ఉస్మానియా యూనివర్సిటీ లోపల పేద విద్యార్థులు ఎంతో మంది ప్రాణత్యాగం చేసి మరి అమరవీరుడైనటువంటి 12 మందికే అన్యాయం చేసినటువంటి ఈ యొక్క కేసీఆర్ గారు ప్రజలకు ఏ విధంగా మా న్యాయం చేస్తారనేటువంటిది ఈ సభ ద్వారా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అదే మాదిరిగా రైతులు కూడా ఈనాడు దాదాపు 3000 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఈనాడు ప్రభుత్వం రైతులను కూడా ఆదుకునేటువంటి పరిస్థితుల్లో లేదు. కరువు విలయ తాండవం చేస్తున్నా కానీ దాన్ని కూడా పట్టించుకునేటువంటి పాపన లేదు. కేవలం కుటుంబం తన స్వార్థం కోసం, తన కోసం, తన కుటుంబాన్ని బాగు చేసుకోవడం తప్ప ఈనాడు ప్రజా సంక్షేమం గురించి కానీ, రైతుల గురించి కానీ, అమరుల గురించి కానీ బడుగు బలహీన వర్గాలను పట్టించుకున్న పాపన పోలేదు. బడుగు బలహీన వర్గాలకు వేదిక తెలుగుదేశం పార్టీ. రాబోయే రోజుల లోపల మా తెలంగాణలో ఉన్నటువంటి నాయకులందరి యొక్క నాయకత్వంలో అన్ని జిల్లా లోపల ప్రభుత్వం ఇచ్చేటువంటి హామీలను నిలదీస్తాం. ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వాన్ని, ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని కూలదోయడానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రజానీకాన్ని సన్నద్ధం చేస్తాం. ఆ విధంగా ఏదైతే బడుగు బలహీన వర్గాల కోసం వేదిక ఉందో ఈ యొక్క పార్టీని కాపాడుకుంటూ ప్రజా యొక్క, ప్రజల యొక్క, రైతుల యొక్క, అమరవీరుల యొక్క, ఎస్సీ ఎస్టీ మైనార్టీ అందరి యొక్క అభ్యున్నతి కోసం పనిచేయడానికి తెలుగుదేశం పార్టీ నిరంతరం కూడా ఆ భాగంగా మరి అందరికీ అందుబాటులో ఉంటూ పార్టీ పూర్వ వైభవం తీసుకురావడానికి మరి కృషి చేస్తామనేటువంటిది ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఈ సదవకాశాన్ని కల్పించినటువంటి మరి అధ్యక్షుల వారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, ఎన్టీఆర్ అమర్హే.